యుక్త యోచన అంటే ఏంటి? ఏది ఆలోచించాలో అదే ఆలోచించాలి. ఆఫీస్లో కూర్చొని ఇంటి గురించి ఆలోచించకూడదు, ఇంట్లో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. ఇవాళలో ఉన్నప్పుడు నిన్నటి గురించి ఆలోచించకూడదు, ఇవాళ గురించి ఉన్నప్పుడు రేపటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. కొంత ఆలోచించుకోవాలి ప్లానింగ్ కోసం, కానీ చాలా మితంగా ఆలోచించుకోవాలి. కొంత ఆలోచించవచ్చు పాస్ట్ గురించి, జరిగిపోయిన దాని గురించి, కానీ చాలా కొంతగా పనికొచ్చేదే ఉపయోగించుకోవాలి, ఆలోచించుకోవాలి. పనికిరాని గత విషయాలను ఆలోచనలో పెట్టుకోవడము, పనికిరాని వచ్చే భవిష్యత్తులో ఉండే ఆలోచనల కోసం ఆరాటపడడం, ఇదంతా కూడా అయుక్త యోచనం. అన్వాంటెడ్ థింకింగ్, యూజ్లెస్ థింకింగ్, ప్రతి ఒక్కరికి ఇది కొండంత ఉంటుంది, హిమాలయాలు ఉంటుంది. అయుక్త యోచనం పూర్తిగా పనికిరాని వాటి గురించి ఆలోచిస్తుంటారు. 20 సంవత్సరాల కిందంటే వాడు నన్ను తిట్టాడు, ఇది ఒక పనికిరాని ఆలోచన. రాతికయ్యి పాతికయ్యి వాడికి అర్థం కాదు, 20 సంవత్సరాల కిందట వాడు ఇంకా పెట్టుకుంటాడు లోపల. ఈ అయుక్త యోచన ఇంకా చిన్న ఉదాహరణ ఇస్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతని పేరు నేను చెప్పను, కానీ నాకు చాలా కావాల్సిన ఫ్రెండ్. ఓ రోజు హైదరాబాద్ రోడ్ మీద కలిశాడు, వాడు మొహంలో దిగాలు పడి ఉన్నాడు. ఏమిటా దిగాలు పడి ఉన్నావంటే, ప్రాబ్లం వచ్చిందిరా అన్నాడు. ఏం ప్రాబ్లం, నీకేం ప్రాబ్లం రా అంటే, అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు. నీకు అసలు పెళ్ళి ఎప్పుడైంది, ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింది, అమ్మాయి ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు పెళ్ళి, నాకు అర్థమే కాదు. ఎందుకంటే నా వయసు వాడు, వాడికి అమ్మాయి ఎలా వస్తుంది, వాడికి వచ్చిన పెళ్లి వయసుకి ఎలా వస్తుంది, నాకు అర్థమే కాలేదు. నాకు పిచ్చి పట్టింది. వాళ్ళ అమ్మాయి వయసు 2 సంవత్సరాలు, వాళ్ళ కులంలో అమ్మాయికి పెళ్లి చేయడానికి 20 లక్షలు కావాలంట. వాడు ఇప్పటి నుంచి బాధపడుతున్నాను, 20 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి. 2 ఏళ్ళ అమ్మాయి యొక్క పెళ్లి గురించి వాడు ఆలోచిస్తున్నాడు. ఎంత అయుక్త యోచన చూడండి. ఆ 2 ఏళ్ళ అమ్మాయి, 20 ఏళ్ళ అమ్మాయి అయ్యేంత వరకు, అప్పుడు వాడికి వీడికి 20 లక్షలు కావాలి. వాడు ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు 20 లక్షలు ఎలా సంపాదించాలని చెప్పేసి. వాడికి దండం పెట్టి బయటకు వచ్చాను నేను. మా సొంత క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్లో, గొప్ప ఫ్రెండ్, కానీ ఏం లాభం, అయుక్త యోచనలో ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఒక ఉదాహరణ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ, మా సొంత నాన్నగారే, ఆయన ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా, ఏ సంవత్సరం పుట్టావో తెలుసా అని అడుగుతున్నాడు. మొదలుపెట్టాడు అక్కడి నుంచి, మొదలుపెట్టాడు కదా ఆయన. వీడికి ఎందుకు కావాలి, వీడు ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో, కానీ మా ఫాదర్కి అదే కావాలి. మా ఫాదర్ ఎప్పుడు నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఆడ పుట్టావు చూడు, అక్కడ పెరిగావు చూడు అని మొదలుపెడతాడు. మేమంతా ఇలా కూర్చుని మొహాలు తిప్పుకుంటూ కూర్చోవాలి, ఏం చేస్తాం, ఆయన మాట వినాల్సిందే, నాన్నగారు కదా. అన్నీ అయుక్తపు మాటలే. ఎప్పుడు భూతకాలంలో జీవించారు ఆయన, మా నాన్నగారు. ఈ ఫ్రెండ్ భవిష్యత్తులో జీవించాడు, వర్తమానంలో జీవించడం కాదు. అంటే ప్రపంచం అంతా ఎంత అయుక్త భాషణంలో ఉందో. మా ఇంటికి ఎవరిని వస్తుండేవారు, మా ఫాదర్, ఒరే నువ్వు ఎప్పుడు పుట్టావో తెలుసా, నీకు ఎక్కడ పుట్టావో తెలుసా, ఆ కథ అంతా మొదలుపెట్టడం, మనం ఆ కథ అంతా వినాలి. నువ్వు ఎంతవరకు ఆయన ఊరుకోడు, వచ్చేవాడంత చెవులు మూసుకుని వినేవాడు. ఆయన చెప్పదని చెప్పిన తర్వాత అప్పుడు చెవులు తెప్పించుకుని మళ్ళీ లోపలికి ఇంటికి వచ్చేవాడు మా అమ్మగారితో మాట్లాడడానికి. మా అమ్మగారు అయితే ఎప్పుడు వర్తమానంలో ఉండేవారు, భవిష్యత్తు లేదు, భూతకాలము లేదు, ఎప్పుడు వర్తమానమే. ఏమైనా తింటావురా, ఏం చేయమంటావు, తిన్నగా ఆకలి గురించి ఆలోచించి ఇంత పెడుతుంది ఆవిడే. నువ్వు ఎక్కడ పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎలా పుట్టావు, అవన్నీ వాడికి అనవసరం. మా ఫాదర్ ఎప్పుడు భూతకాలంలో ఉండేవారు, మా మదర్ ఎప్పుడు వర్తమాన కాలం లేదు, భవిష్యత్తు కూడా లేదు.